Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anam Kotamrediki, security tagimpapai, Prabhutvam logic ide. Amadhya Venkatagiri, YCP MLA, Anam Ramanarayana Reddy, Prabhutvam pai vimarsalu chesaru. Marusati roju, aa niyojakavarganiki, YCP, Krutha incharge ni prakatinchindi. రెండు రోజుల తరువాత ఆయనకున్న సెక్యూరిటీని తగ్గించింది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. రెండు రోజుల తర్వాత రూరల్ వైసీపీకి ఎంపీ ఆదాలను క్రొత్త ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటమరెడ్డి సెక్యూరిటీ కూడా తగ్గించారు. పైగా ఎమ్మెల్యేకి ఇటీవల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని అంటున్నారు. ఇలాంటి దశలో ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గిస్తే ఎలా, ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది, సొంత పార్టీ నేతలైనా ఎమ్మెల్యేలైనా తమకు జై కొడితేనే సెక్యూరిటీ, లేకపోతే వారి కష్టాలు వారివి అనుకోవాల్సిందేనా, ఎమ్మెల్యేల విషయంలోనే ఇంత పక్షపాతమా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. వాస్తవానికి ఏ ఎమ్మెల్యేకైనా 1+1 సెక్యూరిటీ కల్పిస్తామని, కానీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు కోరడంతోనే వారికి 2+2 భద్రత కల్పించామంటున్నారు. కానీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు కోరడంతోనే వారికి 2+2 భద్రత కల్పించామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఇప్పుడు అదనంగా కల్పించిన భద్రతను తొలగించామని మాత్రమే చెబుతున్నారు. అయితే గడప గడపకు ఇకపై తాను వెళ్లడం లేదని ఎమ్మెల్యే పోలీసులకు చెప్పలేదు. అలాంటప్పుడు భద్రత ఎలా తగ్గిస్తారనే ప్రశ్న వినపడుతోంది. గడప గడపకు వెళుతున్నాను, సెక్యూరిటీ కల్పించండి అనేసరికి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారట. మరి ఇప్పుడు ఆయన అడగకుండానే ఎందుకు తొలగించారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మొదట్లో ఈ కార్యక్రమానికి గడప గడపకు వైసీపీ అనే పేరు పెట్టారు. అది పార్టీ కార్యక్రమం అవుతుందనే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారు. మన ప్రభుత్వం అంటే ఎవరు? వైసీపీ ఎమ్మెల్యేలే అనేది ప్రభుత్వ వాదన. అందుకే పార్టీతో సంబంధం తెంపేసుకుంటున్న వారందరినీ గడప గడపకు వెళ్లొద్దని చెబుతున్నారు అధికారులు. ఆ మధ్య ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో కూడా పోలీస్ సెక్యూరిటీని తగ్గించారు, 1+1కి పరిమితం చేశారు. వెంకటగిరి మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం, తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే చెబుతున్నా కూడా అధికారులు పట్టించుకోలేదనే వాదన వినపడుతోంది. అధికారులు అత్యుత్సాహమో లేక అధిష్టానం ఆదేశమో తెలియదు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే ఇలా భద్రత తగ్గించడం విమర్శలకు దారితీస్తోంది. అనుకోకుండా వారిపై ప్రజల్లో సింపతి పెరిగేందుకు దోహదపడుతోంది. కక్ష సాధింపు అనే మాటకు తావిస్తోంది.